thank <laughs> you రైతు సోదరులకు శుభోదయం కార్యక్రమానికి స్వాగతం రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాల్టి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో మిర్చి పంట సాగు చేస్తున్న యువ రైతు సక్సెస్ స్టోరీని చూసేద్దాం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం ఎర్రచెరువు తండాకు చెందిన యువ రైతు రామావతి బాలకృష్ణ చదివింది ఎంటెక్ గతంలో విప్రో సంస్థలో రేడియో ఫ్రీక్వెన్సీ విభాగంలో ఇంజనీరుగా ఉద్యోగం చేశారు అందులో సంతృప్తి చెందక తన దృష్టి ప్రకృతి వ్యవసాయంపై మళ్లింది అలాగే పట్టు వదలకుండా పలు రకాల పంటలను సాగు చేయడంతో పాటు సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో సక్సెస్ఫుల్ గా మిర్చి పంట సాగు చేస్తున్నారు నమస్తే ప్రకృతి ప్రేమికులకి నా పేరు బాలకృష్ణ పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ఈ ప్రకృతి నేచర్కి బాగా ఇష్టమయ్యి వ్యవసాయం చేస్తుంటే ఆ ప్రకృతి ఆ చెట్లకు చూస్తుంటే ఒక అద్భుతంగా అనిపించి నేను చేయాలి ఈ ఈ యొక్క వెదర్లోనే ఉండాలి అన్నట్టుగానే ఫిక్స్ అయ్యి వ్యవసాయం చేస్తున్నాను సో ఆ విధంగా ఆ జాబ్ కంటే నాకు ఈ వ్యవసాయమే ఎక్కువ ఇస్తుంది టూ థౌజండ్ నైన్టీన్లో దిగుబడి తక్కువ తక్కువ డబ్బులు వచ్చినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఇప్పటి వరకు ఆర్గానిక్ ఫామ్లో నేను పండించేది మిర్చి కందులు నెట్టు పెసర్లు సో వీటి వల్ల మొత్తం టోటల్ ఆర్గానిక్ సో ఈ సైంటిస్టులు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత భూమి సారవంతం పోతుంది భూమిని కాపాడుకోవాలని అది చెప్పడంతో నా భూమిని నేను కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాను సో నాకు వచ్చేసి మంచి ప్రాఫిట్లోనే దిగుబడి నాకు తక్కువ వస్తున్నప్పటికీ మంచి ప్రైజ్లోనే మంచి ధరకు పోతుంది కాబట్టి నాకు సస్టైనబుల్ జాబ్ కంటే ఇక్కడ ఒక విధంగా ఆదాయం సస్టైనబుల్గా వస్తుంది మంచి క్రాఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్లోనే ఆ క్రాఫ్ అది హెల్త్కి మంచిగా ఉంటుంది సాయిల్కి మంచిగా ఉంటుంది మిరప పంటను సేంద్రియ పద్ధతిలో పండిస్తే ఎక్కువ చీడపీడలతో తక్కువ దిగుబడి వస్తుందన్న కారణంతో రైతులు సేంద్రియ విధానంలో సాగు చేయడానికి సందేహిస్తారు కానీ ఈ యువ రైతు బాలకృష్ణ సేంద్రియ పద్ధతిలో మిర్చి పంటను సేంద్రియ విధానంలో యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మేలైన దిగుబడిని సాధిస్తున్నారని అంటున్నారు స్టార్టింగ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎప్పుడైతే హోమ్ టు వర్క్ అని చెప్పారు మాకు ఇక్కడొచ్చి నేను హోమ్ టు వర్క్ చేస్తుంటే దాంతోపాటు ప్యారలల్గానే నేను వ్యవసాయం చేశాను వ్యవసాయము అందరూ మిర్చి అంటే ఫుల్ భయపడుతున్నారు అంటే ఎందుకబ్బా ఈ న్యాచురల్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ నాకు అప్పటికి తెలియనప్పటికీ ఎందుకు భయపడుతున్నారు ఇంత పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు అసలు ఏంది ఎంత లాస్ అవుతున్నాడు రైతు అనే ఉద్దేశంతో నేను ఏదైనా సపరేట్గా చేయాలని ఆర్గానిక్ ఫార్మ్ వితౌట్ కెమికల్తో మనం వండియలేమా అది వెనకటి వాళ్ళు గీటా మన తాత వాళ్ళు వండించారనే ఉద్దేశంతో నేను న్యాచురల్ ఫార్మింగ్కి దిగాను సో ఈ విధంగా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని సంకల్పంతో చేస్తున్నాను ఎట్లా ఏ విధంగా అధిగమించాలి రైతులు భయపడకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే చాలా లాభాలు ఉంటాయి దిగుబడి ఏం తగ్గదు మన కరెక్ట్ టయానికి చేసుకుంటా కరెక్ట్ టైం జీవామృతం ఏదైతే ఉంటాయో అవన్నీ స్ప్రే చేస్తుంటే ఎటువంటి తెగులు రావు మనం భయపడాల్సిన అటువంటి అవసరం అసలే ఉండదు సో నేను చేసినటువంటి నేను చేసినటువంటి ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్తాను దయచేసి రైతులు అందరూ ఈ విధంగా మీరు ఫాలో అయితే పెట్టుబడి చాలా తగ్గిపోతుంది ఉంటుంది నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే ఎండాకాలం వచ్చినప్పుడు వేప గింజలు ఉంటాయి ఆ యొక్క వేప గింజలు యాభై కిలోల నుంచి ఎంత వీలైతే అంత వేరుకోవాలి నేను ఒక వంద క్వింటల్ వరకు వంద కిలోల వరకు వేరుకొని ఒక అరవై కిలోలు బాగా పొడి చేసేసి ఆ పొలంలో చల్లేస్తాను ఆ పొలంలో జల్లేసినప్పుడు ఆ పొలం జల్లేసి దున్నిచ్చినప్పుడు అది కింద కొంచెం ఆ లేర్కి కింద వెళ్ళిపోతుంది అయితే తర్వాత ఎందుకు ఎందుకు ఇది చల్లాలి అంటే తర్వాత ఏదైనా చీడపీడలు ఈ ఒక్క వేరు వేరుకి కట్ చేయకుండా వేరు దగ్గర హాని చేయకుండా ఆ వేప గింజలు ఎంతో చేదు వేప గింజలు చేదు కాబట్టి ఆ వేర్లకు హాని చేయదు కాబట్టి నేను చల్లేస్తాను చల్లేసి దున్నిచ్చేసి మనము ఎరువు ఎరువుని చల్లేసి దున్నిచ్చేస్తాను సో తర్వాత ఏం చేస్తానంటే ఇంకా ఫర్దర్గా జీవన ఎరువులు అంటారు జీవన ఎరువులు అంటే ఇప్పుడు మామూలుగా అగ్రికల్చర్స్ ఆఫీస్ నుంచి అంటే సాయిల్లో నుంచి తీసి కొన్ని బ్యాక్టీరియాస్ వాటిని వృద్ధి చెంది మళ్ళీ మనకు ఈ అగ్రికల్చర్స్ వాళ్ళు సప్లై చేస్తారు ట్రైకోడెర్మా సూడోమోనాస్ బిఎస్డి ఇవి 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 సప్లై చేస్తారు వీటిని తీసుకొచ్చి మనము అంటే వేరు కుళ్ళుడు రాకుండా ట్రైకోడెర్మా అనేది మెయిన్ ఫంగిసైడ్స్ ఎటు ఎటువంటి రాకుండా సూడోమోనాస్ ఇవి రండి తీసుకొచ్చి మన బెల్లములో మన బెల్లము వాటరు బంగాళాదుంప ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ వంద కేజీల ఆవు పేడ ఎంత వీలైతే అంత వంద కేజీలు రెండు వందల కేజీల పేడ తీసుకొని దాన్ని పొడి పొడి చేసేసి ఆ వాటర్తో దానిపైన చల్లేసేయాలి చల్లేసి ఒక ఇరవై రోజుల వరకు రోజు పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం వాటర్ చల్లినప్పుడు అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ వైరస్ అనేది బాగా వృద్ధి చెందుతుంది వృద్ధి చెందిన తర్వాత ఎప్పుడైతే మనము మొక్కలు వేస్తామో ఆ మొక్కలు వేసినప్పుడు ఆ సాలలో ఈ ఉన్నటువంటి జీవన ఎరువులు చల్లేసేయాలి చల్లేసినప్పుడు అక్కడ ఆ పొజిషన్లో ఆ వేర్లు పడినప్పుడు ఆ చుట్టుపక్కల ఒక రక్షణ కవచంలాగా ఈ ఈ బ్యాక్టీరియాస్ అనేది రక్షణ కవచంలాగా అక్కడ సూక్ష్మజీవులు రక్షణ కవచంలాగా ఉంటుంది సో నారు వేసేటప్పుడు బీజ అమృతము బీజ అమృతంతోనే నారు విత్తుకోవాలి విత్తుకున్న తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత మొక్క దాని అంతటా అది కెపాసిటీగా నిలబడింది అని ఒక ఇరవై రోజుల తర్వాత అది నిలబడుతుంది ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత మనము వేప గింజల కాషాయం వేప గింజలని మొత్తం దంచేసి గింజలు కుంకుడుకాయ సో ఈ రెండింటిని దంచేసి నానబెట్టేసి ఒక నైట్ ఉంచేసి దాన్ని వడబోసుకొని ఈ పంటలకి స్ప్రే చేయాలి సో దానివల్ల ఇది ఓ పది రోజులకి వారానికి దా సిచ్యువేషన్ బట్టి మనము ఈ వేపగింజల కషాయము స్ప్రే చేస్తే ఎటువంటి పచ్చ పురుగు తెల్ల పురుగులు ఈ ఎటువంటి దోమలు అనేది ఈ పంటకు రాదన్నట్టు మొక్క ఎదిగినప్పుడు జీవామృతం జీవామృతము ఒక ఆవు పేడ తీసుకోవాలి ఒక ఫైవ్ కేజీస్ ఆవు పేడ ఒక ఫైవ్ సిక్స్ లీటర్సు ఆవు మూత్రము నెక్స్ట్ శనగపిండి రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు ఒక బెల్లము దోసెడు పుట్టమన్ను అంటే పుట్టమన్ను అంటే గెట్ దగ్గర ఉండేటటువంటి ఈ యొక్క మట్టిని తీసుకొని జీవామృతం దాన్ని తయారు చేసి పొద్దున సాయంత్రం తిప్పాలి ఒక నీళ్ళలో రెండు వందల లీటర్ డ్రమ్ము నీళ్ళలో వేసేసి పొద్దున సాయంత్రం తిప్పితే ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత అది ఒక గోల్డ్ కలర్లోనే వచ్చేస్తుంది సో ఆ విధంగా గోల్డ్ కలర్లో వచ్చేసినప్పుడు జీవామృతం పర్ఫెక్ట్ అంటే ఎందుకు చేస్తున్నామంటే ఆ యొక్క పేడలో ఈ ఈ యొక్క యూరిన్ ఆవు దేశీయ ఆవు యూరిన్లోనే దాని యొక్క సూ నాడి దగ్గర ప్రోటీన్స్ విటమిన్స్ ఆ డైజెషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ యొక్క యూరిన్ ఈ యొక్క పేడని మనం డ్రమ్ములో వేసి ఉన్నటువంటి సూక్ష్మజీవులు కొన్ని సూక్ష్మజీవులు ఈ డ్రమ్ములు వేసేయడం వల్ల ఇంకా దా సంతానాన్ని పెంచుకుంటుంది తర్వాత త్రీ డేస్ తర్వాత అని కోట్లు అయినప్పుడు అవి తీసుకొచ్చి ఈ యొక్క వేర్ల దగ్గర డ్రిప్పులు ఇచ్చిన పర్వాలేదు లేదంటే మనం సార్లు పారిచ్చినప్పుడు రెండు రెండు లోట్లు ఇలా ఇలా ఇచ్చినప్పుడు పర్వాలేదు లేదంటే మన మొక్కల దగ్గర పోస్తే ఆ యొక్క వేర్లకి ఈ ఒక బలాన్ని ఇస్తుంది జీవామృతం చాలా ముఖ్యము సో దీని ఇది వీళ్ళను బట్టి ఇరవై రోజులకి లేదంటే నెల రోజులకి ఇలా ఇవ్వాలి సో వేస్ట్ డీకంపోజర్లు గిటా ఈ విధంగానే చేసేసుకోవాలి బెల్లంలో బెల్లం కలిపేసి సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఖాతా మధ్యలో ఇంకా చిన్న చిన్న సూక్ష్మజీవులు చిన్న చిన్న ఈ రెక్కల పురుగు లాంటివి వస్తే సివిఆర్ మెతడ్లోని మట్టి ద్రావణం ఉంటుంది ఆ మట్టిని తీసుకొని ఒక ముప్పై కేజీల మట్టి తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్స్ ఒక ఆముదం ఆముదం ఆయిల్ని తీసుకొని కలిపేసి కొట్టినా కానీ ఆ చిన్న చిన్న రెక్కల పురుగులు లాంటివి పోతాయి సో ఈ విధంగా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు జీవామృతము వేసుకుంటూ వస్తే మొక్క అంత వేపుగా తొందరగా రాదు చిన్నగా ఉన్నప్పటికీ దగ్గర దగ్గర కాపు ఎక్కువ కాస్తాయి సో రైతులు ఏం చేస్తారంటే వేపుగా ఉండాలి పెద్దగా ఉండాలి దిగుబడి బాగా వస్తుందని అపోహలోనే ఈ మందులు కొట్టి అంత లాస్ అయిపోతున్నారు అటువంటి ఏముండదు మొక్క చిన్నగా ఎదిగినా కానీ దానికి మొక్కకి మనం ప్రెజర్ పెట్టొద్దు ఈ ఊరికే మందులు కొట్టి మందులు కొట్టి దాని ప్రెజర్ పడితే దాని ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది దానంతటా అదే పెరుగుకుంటా వస్తే దగ్గర దగ్గర కాపు వస్తుంది తెగులు అనేది రాదు తెగులు అనేది సోకదు మిర్చి పంటలో పూత సమయం అతి కీలకమైంది వచ్చిన పూతను కాపాడుకుంటే ఎక్కువ దిగుబడిని సాధించగలుగుతాము అందుకోసం చీడపీడలను తట్టుకునేలా ప్రకృతి సిద్ధంగా ఎరువులను ఎలా వాడుకున్నారో బాలకృష్ణ గారి మాటల్లోనే తెలుసుకుందాం పూత వచ్చినప్పుడు ఈ గుడ్ల ద్రావణం అనేది స్ప్రే చేసుకోవాలి గుడ్లు తీసుకొని ఒక ఇరవై గుడ్లు తీసుకొని దాన్ని బెల్లంలో వేసి ఈ విధంగా నా అంటే స్టోర్ చేసాను నిమ్మ నిమ్మరసంలో నిమ్మరసము గుడ్లు వీటిని మొత్తం ఒక దగ్గర వేటేస్తే ఒక ఇరవై రోజుల తర్వాత అవి మెత్తగా అయిపోతాయి అప్పుడు దాన్ని బాగా వడబోసేయాలి వడబోసే ఆ లిక్విడ్ని కొడితే ఆ పూతలు అంటే ఈ యొక్క ఎగ్గులోనే కాల్షియం అనేది ఉంటుంది ఆ కాల్షియం వల్ల ఆ పూతలు అనేది రాలకుండా ఉంటుంది సో ఇంకా మనకు చెట్టు కొంత ఎంతో కొంత దానికి తెగులు రాకుండా దాని యొక్క యూరియా దాని యొక్క యూరియా లాంటిది కావాలంటే మనము చేపల ద్రావణం చేసుకోవాలి చేపల ద్రావణం ఏంటంటే ఒక నాలుగు కేజీలు చేపలు తీసేసుకొని దాంట్లో కొంచెం కొంచెం బొగ్గు తీసేసి బొగ్గు గింత బొగ్గు పెట్టుకొని ఒక కే టూ కేజీస్ వరకు బెల్లము ఈ మొత్తం కలిపేసి ఒక నెల రోజులు ఒక స్టోర్ చేసేసి ఆ వచ్చిన లిక్విడ్ని కొడితే కొంచెం ఎగురు అనేది వస్తుంది సో మొక్క ఎంత పెరిగిందనేది కాదు ఆ మొక్క దాని చిన్నగా ఉన్నప్పటికీ ఎక్కువ కాయలు కాస్తాయి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో అందరు రైతులు చేసుకోవాలి నెక్స్ట్ పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ చాలా ముఖ్యం లాక్టిక్ యాసిడ్స్ ఉంటుంది సో పుల్లటి మజ్జిగ మజ్ మజ్జిగ తీసుకొని ఇప్పుడు పెరుగు తీసుకొని ఒక టూ కేజీస్ పెరుగు తీసుకొని దాన్ని ఫైవ్ టైమ్స్ గిటా చేసుకోవచ్చు సో ఆ యొక్క ఫీల్డ్ని బట్టి ఎకరానికి అర ఎకరమా దాన్ని బట్టి ఏ ఏది ఎంత కొట్టినా కానీ మొక్క అనేది డ్యామేజ్ కాదు సో ఈ పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపేసి పసుపు పసుపు ఇంగువ ఈ పుల్లటి మజ్జిగ ఈ మూడు కలిపి కొడితే ఎటువంటి వాతావరణంలోని ఎటువంటి తెగులు వచ్చినా కానీ ఆ తెగులు రాకుండా పంట అనేది స్టెబుల్గా ఉంటుంది సో ఈ విధంగానే తెగుళ్ళు వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ బలానికి ఏమో జీవామృతము నెక్స్ట్ ఈ పైన ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు సివిఆర్ మెథడ్లోనే మట్టి ద్రావణము నెక్స్ట్ అగ్ని అగ్నియాశ్రం బ్రహ్మాశ్రం ఈ దశ పన్ని కషాయాలు ఇది చాలా ముఖ్యము ఈ ఈ ఈ యొక్క చిన్న చిన్న రెక్కల పురుగులు ఇట్లాంటివి వచ్చినప్పుడు అల్లము ఎల్లిపాయ ఈ పచ్చిమిర్చి పొగాకు వీటిని కలిపేసి కలిపేస్తేనే అది దశపరిణి ఏమో పదిహేను ఆకులు ఉంటుంది సో దశపరిణి కషాయంలో ఈ బ్రహ్మాశ్రం చేసుకోవాలి ఈ నేను ఏమో అగ్ని ఆశ్రమం అగ్ని ఈ ఇక అల్లము ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి కొడితే దాని యొక్క హీట్ ఉంటుంది మనం ఆల్రెడీ చేసేటప్పుడే కానీ మంట మంటగా వస్తుంది దాని యొక్క జీవి జీవితకాలం పురుగు ఒక జీవితకాలం చాలా స్వల్పంగా కాబట్టి ఆ వేడికి ఆ చిన్న చిన్న పురుగులు అనేవి పోతాయి ఒకవేళ పోని వేడలా పెద్ద పురుగులు ఉన్నా కొంచెం దొడ్డు పురుగులు ఉన్నా ఇట్లాంటివి ఉన్నప్పుడు దశపరిణి కషాయము ఎక్కువ మూతాదిలో కొట్టేయాలి ఈ పురుగులకి ఈ యొక్క దోమలకి అగ్నియాశ్రం బ్రహ్మాశ్రం దశపర్ణి కషాయము సివిఆర్ మెథడ్ తీసుకోవాలి ఎటువంటి తెగులు రాకుండా పుల్లటి మజ్జిగ అనేది స్ప్రే చేసుకోవాలి ఆ యొక్క వచ్చినటువంటి పూతలు రాలకుండా గుడ్ల ద్రావణము కొంచెం మొక్క పె పెరగడానికి ఎగురు రావడానికి ఈ ఈ చేపల ద్రావణము వాడుకోవాలి ఈ ఇవి ఈ విధంగా ఇవన్నీ చేసినాయి కొన్ని కొన్ని మా ఊర్లలో కూడా నేను మీటింగ్ పెట్టి అందరికీ అవేర్నెస్ తెప్పించాను అందరూ రైతులు మారాలి పెట్టుబడి తగ్గించుకోవాలి దిగుబడిని పెంచుకోవాలి భూమి మంచిగా ఉండాలి ఆరోగ్యం బాగుండాలి అన్ అయితేనే మనము సస్టైనబుల్గానే మంచిగా ఉంటాము లేదంటే రాబోయే కాలంలో మన రైతన్నలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి న్యాచురల్ ఫార్మింగ్ చేయగలరని మనవి చేస్తున్నాను ఫస్ట్ దుక్కి దున్నిచ్చిన తర్వాత మనము యాక్చువల్గా ఫీల్డ్లోనే లాగా చేసుకొని పెంచుకుంటే ఇంకా మంచిది కానీ నేనేం చేశానంటే నర్సరీలోనే ఆ నార్ల అంటే ఆ విత్తనాలని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దగ్గరలోనే మాకు నర్సరీ ఉంది ఆ నర్సరీలోనే పది ప్యాకెట్లు తీసుకొచ్చి అంటే రెండు రకాలు వేసాను అన్నట్టు నేను పది ప్యాకెట్లు ఒకటి ఏడు ప్యాకెట్లు ఒకటి రెండు రకాలు వేసాను ఆ విత్తనాలు తీసుకొచ్చి నర్సరీలో ఇచ్చేసి ఇక్కడ దగ్గరలోనే మాకు కిలోమీటర్ ఉంటుంది ఆ నర్సరీలో ఇచ్చేసిన తర్వాత స్టార్టింగ్ దశలోనే ఏదైనా చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పటికీ దాని మీద అవి ముడుచుకోపోతాయి ముడుచుకోకూడదు దోమల వల్ల చిన్న దోమల వల్ల ముడుచుకోపోతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దగ్గరలోనేది కాబట్టి కొత్త కొంత మోతాదిలోనే అగ్ని ఆశ్రం తయారు చేసుకొని లైట్గా తగిలి తగలనట్టుగా ఆ నార్ల మీద స్ప్రే చేసుకోవాలి నర్సరీలోనే తర్వాత నారు మనకు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకు నారు ఇచ్చినప్పుడు తీసుకొచ్చి మనం ఎప్పుడైతే దానికంటే ముందు జీవన ఎరువులు అనేది తయారు చేసుకోవాలి ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ వీటి యొక్క రుద్ధిక్తి అంటే ఫ్యూచర్లో వేరు కులుడు రాకుండా ట్రైకోడెర్మా ఏదైనా ఫంగిసైడ్స్ ఇట్లాంటివి రాకుండా వైరస్ లాంటివి ఈ సూడోమోనాస్ ఇవి తీసేసుకొని దాన్ని మనం ఎరువులో మల్టిప్లై చేసేయాలి చేసిన తర్వాత ఫస్ట్ మనం నారు పెడతాము నారు నాటినప్పుడు ఆ యొక్క సాలలో ఈ జీవన ఎరువులు చల్లేసి నాటుకోవాలి నాటుకున్న తర్వాత మనము ఇక నీళ్ళు కట్టేస్తాం ట్రిప్పు నీళ్ళు కట్టించిన తర్వాత ఇరవై రోజులు ఇరవై రోజులు ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత మనము వేప గింజల కషాయాన్ని ఒకసారి స్ప్రే చేస్తాం ఎటువంటి దోమలు చిన్న చిన్న చీడపీడలు రాకుండా పంట సాగులో భాగంగా మిర్చి పంటను నాటుకునే పద్ధతి నుండి కోత వరకు ఎలాంటి పద్ధతులను అవలంబించారు మొక్కకు మొక్కకు మధ్య విస్తీర్ణంలో ఎలాంటి పద్ధతులను పాటించారన్న విషయాలను మరింత వివరంగా తెలుసుకుందాం నర్సరీ నుంచి అక్కడ నర్సరీలో మనం పెంచినప్పుడు నలభై ఐదు రోజుల వరకు మొక్క అక్కడ నర్సరీలోనే పెరుగుతుంది నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు మన ఫీల్డ్లో నాటుకోవాలి నేను ఏం చేశానంటే ఇప్పుడు మనం సాలు తోలినప్పుడు మూడున్నర అడుగులు ఏమో సాలు సార్ మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది మొక్కకి మొక్కకి మధ్య ఏమో రెండు అడుగులు ఉంటుంది రెండు అడుగులు ఉన్నప్పుడు కొంచెం వెడల్పు వస్తుంది వెడల్పు వచ్చినప్పుడు గాలి అనేది మంచిగా పారుతుంది ఆ మొక్కకి మంచిగా తీసుకుంటుంది దానివల్ల మొక్కకి ఫ్రీడమ్ ఉండడం వల్ల అది ఎదుక్కుంటూ వస్తుంది సో ఈ విధంగా డిస్టెన్స్ నేను మెయింటైన్ చేసి ఆ యొక్క మొక్కని నాటుకున్నాను కూలీలతో నాటిపించాను నాటిపించిన తర్వాత పదిహేను ఇరవై రోజుల వరకు అంటే ఆ మొక్క స్టార్టింగ్లో నాటినప్పుడు ఎప్పుడైనా మనము ఏది స్ప్రే చేయొద్దు దానంతటా అది నిలబడినప్పుడు అప్పుడు మనం ఒక పదిహేను రోజులకు ఒకసారి వేప గింజల ద్రావణం అనేది స్ప్రే చేయాలి దానివల్ల ఏదైనా చిన్న చిన్న దోమలు లాంటివి చిన్నవి ఉన్నప్పుడు అవి గుడ్ల పెట్టకుండా దశలోనే వాటిని అంతం చేయడానికి మనం వేప గింజల కాషాయాన్ని వాడతాం తర్వాత మొక్కకి బలం అనేది ఉండాలి కాబట్టి మనం జీవామృతం జీవామృతాన్ని ఆ మొక్కల దగ్గర వేర్ల దగ్గర పెట్టినప్పుడు ఆ యొక్క కెపాసిటీ బలాన్ని తీసుకొని మొక్క అనేది వెదుగుతుంది సో ఆ విధంగా మనం తర్వాత మళ్ళీ పుల్లటి మజ్జిగ అగ్నియాస్రం బ్రహ్మాస్రం ఇవన్నీ చేసి మనము న్యాచురల్ ఫార్మింగ్లో సక్సెస్ కావచ్చు ఆకుముడత అనేది ఈ తెల్లదోమ పచ్చ దోమల వల్లనే మనకు ఆకుముడతలు అంటే ముడుచుకోపోతాయి ముడుచుకోపోయినప్పుడు ఆ ఎగురు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ముడుచుకోపోయినప్పుడు మొక్క అనేది అక్కడనే ముడుచుకుపోతుంది ఇంకా దానికి ఎదిగేసి మంచిగా ఫ్లవరింగ్ రావాలంటే రాదు అది ఎందుకు వస్తుంది అంటే తెల్లదోమ పచ్చదోమ వల్ల వస్తుంది మనం ప్రతి పదిహేను రోజులకి మనం ఒకసారి ఈ వేప గింజల కషాయాన్ని మనము వాడినట్లయితే ఎప్పటికప్పుడు దశలోనే ఆ తెల్లదో తెల్లదోమ పచ్చదోమల యొక్క గుడ్లని నాశనం చేసేస్తుంది కాబట్టి దానివల్ల ఆకుముడత అనేది రాదు సో తర్వాత ఫర్దర్ ఇంకా కొంచెం ఎక్కువ ఏమైనా పురుగులు లాంటివి కొంచెం పెద్ద దోమలు లాంటివి ఉన్నప్పుడు ఈ అగ్ని ఆశ్రమం బ్రహ్మాశ్రాలు కొట్టుకోవాలి చీడపీడల్ని తట్టుకొని ఎంతో కష్టపడి పండించిన ఆర్గానిక్ మిర్చి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కానీ కేవలం ఎండుమిర్చి మిర్చి పౌడర్ తోనే కాకుండా సాగులో భాగంగా వచ్చే పచ్చిమిర్చి మిర్చి పండు మిర్చిని కూడా ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తులను తయారు చేసుకుంటే మిర్చి రైతు అధిక లాభాలను సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు ఒక ఎకరం పది గుంటలో మిర్చి సాగు చేయడం జరిగింది సో ఒక ఎకరం పది గుంటలో మిర్చిలో నాకు ఎరౌండ్గా మొత్తం వచ్చేసి లాస్ట్ ద మూడు కోతలు కోసాను ఈ మూడు కోతలు మొత్తానికి వచ్చేసి నాకు పదిహేను క్వింటల్ అయింది సో పదిహేను క్వింటల్ అంటే ఒక్క కేజీ వచ్చేసి అంటే కింటాలు ఫోర్ ఫార్టీ థౌజండ్ ఇక్కడ ఉన్న గుంటూరులో ఉన్నటువంటి బాజీసారు వాళ్ళు తీసుకున్నారు సో మిగతా కొన్ని ఏమో ఇక్కడ మాకు నాటుకో టెస్ట్ ఎప్పటికంటే అప్పుడు సలహా సూచనలు ఇచ్చి మాకు వాళ్ళ ద్వారాగానే ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది చాలా నేర్చుకున్నాము నాట్కో ట్రస్ట్ సో అక్కడ ఈ ఎంప్లాయీ జెన్కో ట్రాన్స్కో నాట్కో సో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు తీసుకున్నారు సో పర్ కేజీ వచ్చేసి నాలుగు వందల రూపాయలకి ఇచ్చాను దాన్ని కారం పట్టిచ్చేసి కారము ఒక కేజీ ఐదు వందల రూపాయలకి ఇచ్చాను ఈ విధంగా మార్కెట్ అంటే ప్రకృతి వ్యవసాయం చేసేటోళ్ళకి కొంచెం మార్కెట్ ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి కా మనము కొంచెం సర్చింగ్ చేసేసి కమ్యూనికేషన్ పెంచుకొని ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి మిర్చిని మనం కన్నా అమ్మితే చాలా లాభదాయకంగా ఉంటాము నాకు పదిహేను కింటాలు వచ్చేసి దాదాపు ఏడు లక్షల దాకా వచ్చినాయి అందులో ఈ ఖర్చు మర్చు పోను ఒక లక్ష పోయి అంటే కోత కూలీలు చిన్న కలుపులు ఇట్లాంటి ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై వేలు పోయినా కానీ నాకు ఆరు లక్షలు మిగిలింది సో అందరూ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయము చేయాలని మనవి ఎప్పుడైనా అందరూ తేజ తేజ అని ఉరుకుతున్నారు కానీ ఇప్పుడు మన నాటు అనేది వేసుకోవాలి నాటు నాటు లేకుండా బ్యాలెన్స్లో ఉన్నటువంటి వాటిని మరీ ఎక్కువ కారం తక్కువ కారం లేకుండా మరి మిడిరేటర్ ఉన్నటువంటి సూరజ్ నైన్ జీరో నైన్ త్రీ నాటు ఈ వెరైటీని వేసుకొని ఫస్ట్ మనము ఎప్పు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే కాయలు ఎక్కువ కాస్తాయో ఆ చెట్టు వెదగదు అక్కడికే దాని యొక్క బరువుని పెట్టుకొని అన్ని ఉండిపోతుంది ఎదగదు కాబట్టి ఎప్పటికప్పుడు మనము కోసేయాలంటే పచ్చిమిర్చికి బాగా డిమాండ్ ఉంటుంది అంటే పచ్చిమిర్చికి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కోసేసుకొని మనం మార్కెట్ తీసుకుంటే ఆ డి ఆ డిమాండ్ ఉంది కాబట్టి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది ఇది న్యాచురల్ ఫార్మింగ్లో ఎనభై రూపాయలు వంద రూపాయలు కూడా ఇవ్వచ్చు అంటే నేను లాస్ట్ ఇయర్ ఇయర్ గిటా నేను ఇచ్చాను కాబట్టి సో పచ్చిమిర్చి అవైలబిలిటీ ఉన్నప్పుడు పచ్చిమిర్చి తింపేసి పచ్చిమిర్చి చేయాలి అప్పుడు ఆ చెట్టు అనేది ఖాళీ అయిపోతుంది అంటే కొంచెం దాని యొక్క బరువుని తగ్గించుకుంటుంది సో ఇంకా కాస్తుంది సో ఆ విధంగా పండుమిర్చి వచ్చినప్పుడు కొందరు పచ్చడికి అని తీసుకుంటారు సో ఆ విధంగా మనకు మన సర్కిల్ పెంచుకుంటే కమ్యూనికేషన్ పెంచుకొని లేదంటే ఏదైనా స్టోర్స్ ఉంటే ఆ స్టోర్ వాళ్ళతో మాట్లాడుకొని ఆర్గానిక్ స్టోర్స్ న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తున్న ఆ స్టోర్స్ వాళ్ళకి ఇవ్వాలి సో ఈ పండు మిర్చి వల్ల పండు మిర్చి కూడా వంద రూపాయలు నూట ఇరవై రూపాయల గిట పోతుంది సో ఈ లాస్ట్కి ఈ పచ్చిమిర్చి బోను పండు మిర్చి బోను లాస్ట్ ఉన్నటువంటి ఈ మిర్చికి ఏమో దానికి డ్రై చేసేయాలి అంటే ఆల్మోస్ట్ పండుకి పచ్చికే అయిపోతుంది ఇంకా కొన్ని ఉంటే అవి ఒక పండి డ్రై అయిపోతుంది దాన్ని కానీ చేసుకోవాలి ఈ మూడు స్టప్పులో కన్నా ఫాలో అయ్యి మంచి నాటరకమైనటువంటి వాటిని పెట్టుకొని ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి పండుమిర్చి ఈ మూడిటి మార్కెటింగ్ చూసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది ఇంకా కెపాసిటీ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైనా ఉంటే యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి అన్నలకు చెప్పేది ఏంటంటే పిక్కింగ్స్ కూడా చేసుకోవచ్చు అంటే పచ్చడి చేసేసి దాన్ని ప్యాకింగ్ చేసి మనం ఆ విధంగా ఒకటి అపడా నుంచి అంటే ఆర్గానిక్ సర్టిఫికేట్స్ తీసుకొని న్యాచురల్ ఫార్మింగ్లో దాని మీద లేబుల్ వేసేసి గిట మనము ప్యాకింగ్ చేసి కూడా మనము ఇవ్వచ్చు పక్క పంటలను సాగు చేసుకుంటూనే మరో పక్క తమ తండా రైతులకు వ్యవసాయ రంగంలో లాభాలను సాధించేలా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎఫ్ఈఓ ద్వారా రైతుల్లో చైతన్యాన్ని కలిగించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు యువ రైతు బాలకృష్ణ అంటున్నారు నేను ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఏ విధంగా మార్కెట్ చేసినానో ఇదే వాల్యుయేడిషను ఇదే మార్కెట్కి అందరు రైతులు రైతులకి లాభం చెందాలనే ఉద్దేశంతోనే అయితే ఈ ఈ రైతులకి రైతన్నలకి ఏ విధంగా లాభం చేకూరాలి నాకు వచ్చినటువంటి బెనిఫిట్స్ మార్కెట్లో ఎడిషన్ చేసుకొని నేను సేల్ చేసుకుంటున్నాను నా లాగా ఈ రైతులు చేస్తే ఈ రైతన్నలు ఈ విధంగా మార్కెటింగ్లో ఉండి చేస్తే వాళ్ళు లాభం పొందుతారా అని ఆరాటపడుతున్నటువంటి సమయంలో సెంట్రల్ గవర్నమెంటు టెన్ థౌజండ్ ఎఫీఓసి స్టార్ట్ చేయాలని గత ఏడు సంవత్సరాల నుంచి అది కంటిన్యూస్లో ఉంది అక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ వాళ్ళు వచ్చి అగ్రికల్చర్ ఆఫీస్లో సార్ సార్ వాళ్ళని అడగడము ఆ సార్ వాళ్ళతో నాకు కమ్యూనికేషన్ ఉండడం వల్ల అక్కడ బాలకృష్ణ అనే వ్యక్తి చేస్తున్నారు మీరు అక్కడ ఎఫ్ఓ పెడితే మంచిగా సక్సెస్ అవుతుందని చెప్పంగానే ఇక్కడ ఒక ఎఫ్పిఓని స్టార్ట్ చేసినాము ఆ ఎఫ్పిఓ పేరు తిరు తిరుసాగర్ రైతు ఫెడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ సో ఈ కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో మేము గత ముప్పై మెంబర్స్ ఇందులో మెంబర్షిప్గా తీసుకున్నాము క్యాపిటల్ షేర్ కింద సో ఈ కంపెనీలో ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎఫ్ఈఓ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఫార్మారు బయట దళారులకు అమ్మకుండా ఈ కంపెనీల ద్వారా కంపెనీలో మెంబర్స్ అయ్యి ఈ కంపెనీలో మెంబర్స్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చేటటువంటి ఫర్టిలైజర్ స్పేయర్స్ అంటే అడుగు మందులు పై మందులు వాళ్ళు పండించినటువంటి పంటని అడుగు మందుల్లోనే సబ్సిడీ సబ్సిడీ లాగిస్తారు అంటే డైరెక్ట్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడి నుంచి డైరెక్ట్ ఈ ఎఫ్ఈఓకి వచ్చేస్తుంది మధ్యలో ఎటువంటి దళారులు వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు అడుగు మందులు పై మందులు అదేవిధంగా పండించినటువంటి పంటని మధ్యవర్తిలో వచ్చి తక్కువ రేటుకి తీసుకొని రైతన్నలకు మభ్యపెట్టి వాళ్ళు తక్కువ రేటుకే తీసుకొని పోతున్నారు ఆ విధంగా సంవత్సర కాలం పండించినటువంటి రైతన్న చివరికి తక్కువ రేటుకి ఇచ్చి వచ్చినటువంటి తక్కువ ఇన్కమ్తో తక్కువ డబ్బులతో అతను ఫ్యామిలీని గడపలేకపోతున్నాడు అప్పులు తీసుకొస్తున్నాడు అప్పుల బాధతో సతమత సతమతమవుతున్నాడు ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ చదువు చదివించలేకపోతున్నాడు ఈ విధంగా బాధపడుతున్నారు కాబట్టి ఈఎఫ్ఈలో వస్తే ఈ ఎఫ్ఈలో మనం జాయిన్ అయ్యి రైతులకు అంత ఒక సంఘాల ఏర్పడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే తయారైతుందో అక్కడ డైరెక్ట్ మన అడుగు మందులైనా పై మందులైనా సబ్సిడీ అయినా ఏదైనా పనిమూట్లైనా లేదంటే గ్రాంట్స్ అయినా లేదంటే ట్రైబల్స్ ఏరియాస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క విలేజ్కి స్పెషల్గా గ్రాంట్స్ ఇస్తారు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు అటువంటిదైనా డైరెక్ట్ ఏదైతే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయో ప్రతీది ఈ ఎఫ్పిఓకి డైరెక్ట్ వచ్చేస్తుంది దానివల్ల మనం చాలా లాభం పొందుతాం సో ఇప్పుడు అడుగు మందులైనా స్ప్రేయర్ అయినా ఏదైనా సబ్సిడీ అయినా ఏదైనా లోన్స్ అయినా ఏ ఉన్నటువంటి ఏది ఉన్నా ఈ గవర్నమెంట్ ద్వారాగా మన ఎఫ్ఈకు వస్తుంది మనం ఎఫ్పిఓలో ఈ యొక్క యాక్టివిటీని చేసుకుంటూ తీసుకుంటూ ముందుకెళ్ళాలి పండించినటువంటి పంటని గిటా ఈ ఎఫ్పిఓ ద్వారానే ఎక్కడైతే బయ్యర్స్ ఉంటారు అంటే కొనుక్కునే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు మొత్తం లాట్ లాట్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే డైరెక్ట్ ఈ ఎఫ్ఈఓకి కనెక్టివిటీ చేస్తారు అప్పుడు ఇక్కడ మనము అమ్ముకునే రేటు కంటే ఒక ఇరవై పర్సంటేజ్ ఎక్కువ పెట్టి డైరెక్ట్ ఆ యొక్క బిజినెస్ మ్యాన్స్ని మనం డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేయవచ్చు దానివల్ల చాలా లాభదాయకరంగానే ఉంటుంది కాబట్టి ఇంకా కొంతమంది చేరలు ఇంకా మా ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఆ రైతన్నలకి మేము మొబలైజ్ చేస్తున్నాం ఏంటిది దీనివల్ల లాభం ఏంటిది మనం ఎందుకు చేరాలి ఏ విధంగా ఉంటుంది నేను ఏ విధంగా అయితే మార్కెటింగ్కి వెళ్ళి ఈ ఒక కారాలని ఇట్లా అమ్మడం ప్యాకింగ్ చేసి అమ్మడము ఆ విధంగా లాభదాయకరంగా ఉంది కాబట్టి వీళ్ళు గిటా ఈ విధంగా ఎఫియోలో ఉండి ప్యాకింగ్ చేసేసి మనం అందరం కలిసి మనం అందరము ఒక మిషనరీ తీసుకొచ్చి అంటే ఫర్దర్ ఇంకా ఏం ఆలోచ చేస్తున్నామంటే మేము ప్రపోజల్ చేసాము ఎన్జిఓ ద్వారాగా గవర్నమెంట్కి మాకు ఇంకొకటి మిషనరీ కావాలి మేము ఇక్కడ మిర్చిని ఎక్కువ పండిస్తాము కాటన్స్ని ఎక్కువ పండిస్తాము కాబట్టి మాకు మిషనరీ ఉండాలి మీరు ఒకవేళ మిషనరీ కన్నా ఇక్కడ పెడితే ఉన్నటువంటి రైతులం అందరం కలిసి ఆ ఉన్నటువంటి మిర్చి అయినా కా మిర్చి దానికి మనం పౌడర్ చేసేసుకొని ప్యాకింగ్ చేసుకొని డైరెక్ట్ మేము బయర్స్గా అమ్మాల్ అమ్ము అమ్ముతామని చెప్పంగానే వాళ్ళు కూడా ఓకే అని అది ప్రపోజల్లో ఉంది ఈ విధంగా మనం కలిసికట్టుగా ఉంటే చాలా లాభదాయకరంగా ఉంటుంది కాబట్టి రైతన్నలు అందరూ ఇక్కడ కాదు ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి ఎఫ్పిఓలో అందరూ రైతన్నలు జాయిన్ కావాలి అంటే మెంబర్షిప్స్గా తీసుకోవాలి వచ్చేటటువంటి లాభాల్ని వాళ్ళు పొందాలని ఆశిస్తున్నారు జై జవాన్ జై కిసాన్ ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి కార్యక్రమం నమస్తే